28 వచనాలు ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి ఆయనను నాశనము చేయ జూచుచుండిరి గాని గాని ప్రజలందరూ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ఏమి చేయవలనో వారికి తోచలేదు ఏమండి వినండి వినండి ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలలో ప్రధానులు ఆయనను నాశనము చేయ జూచుచుండిరి ఆయనను నాశనము చేయ జూచుచుండిరి తలలు పైకెత్తి నా వైపు చూడండి ఇక్కడ ముగ్గురు ఉన్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజల ప్రధానులు ముగ్గురు నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం కావున పరిసయ్యులు యోహాను సువార్త 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి చూడండి ఇదిగో ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి చెప్పుకొనిరి ఇక్కడ ఇంకో నాలుగో గుంపు నాలుగో కేటగిరీ పరిసయ్యులు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు అబ్బా మనం అనుకున్నది ఏంటి జరుగుతుంది ఏంటి మన ప్రయత్నములన్నీ ఏమైపోయాయి నిష్ప్రయోజనమైపోయాయి మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనమైపోయాయి అక్కడ ప్రధాన యాజకులు మాట్లాడుకుంటున్నారు అరెరెరెరెరెరె ఆయన్ని నాశనం చేద్దామంటే అసలు ప్రజలు ఒంటరిగా దొరకనిట్లేదే అసలు ఈసారి లేపేద్దాం అనుకున్నాం చంపేద్దాం అనుకున్నాం నాశనం చేద్దాం అనుకున్నాం ప్రజలు ఎప్పుడు చూసినా ఆయనతో ఉంటున్నారు మన ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి నిష్ప్రయోజనమైపోతున్నాయి తలలు పైకెత్తి చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజున ఒక విలువైన విషయాన్ని మీకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను జాగ్రత్తగా గమనించాలి యేసు ప్రభు యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు పట్టణమంతయు కలవరం ప్రజలందరూ కలవరం ప్రధాన యాజకుల్లో కలవరం శాస్త్రులలో కలవరం ప్రజల ప్రధానులలో కలవరం పరిసయ్యులలో కలవరం ఎవరిని చూసినా కలవరం ఏం జరిగింది యేసు ప్రభు యెరూషలేముకు రావడం క్రొత్త లేక ఇదే మొదటిసారా అని అంటే యేసు ప్రభు చాలాసార్లు వచ్చాడు వినండి కొంచెం జాగ్రత్తగా గమనించాడు నువ్వు కూడా మందిరానికి రావడం కొత్త ఏం కాదు చాలా సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు యేసు ప్రభు చాలాసార్లు వచ్చాడు హల్లెలూయా యేసు ప్రభు చాలాసార్లు వచ్చాడు కానీ ఈసారి జర్నీ అండ్ ఈసారి ఆయన ప్రయాణం వలన పట్టణంలో కలవరం మొదలైంది ఈరోజున ఒక సేవకునిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇక మీదట నువ్వెక్కడికి ప్రయాణం చేసినా నిన్ను బట్టి ఏమండి ఎదుటి వారికి కలవరం మొదలగునుగాక హల్లెలూయా నీ అడుగు పెట్టిన ప్రాంతంలో కలవరం మొదలగునుగాక ఎవరు నిన్ను నాశనం చేయ చూస్తున్నారో వాళ్ళ గుండెలో కలవరం మొదలగునుగాక ఎవరు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనంగా మార్చబడునుగాక హల్లెలూయా ఇంతకు మునుపు ప్రయాణాలు వేరు ఇప్పుడు ప్రయాణం వేరు ఇంతకు మునుపు నువ్వు చేసిన భక్తి వేరు ఇక మీదట నువ్వు చేయవలసిన భక్తి వేరు ప్రైజ్ ద లార్డ్ నీ భక్తి విధానాన్ని మార్చుకో నీ ప్రయాణ పద్ధతి మార్చుకో నీ ప్రార్థన పద్ధతిని మార్చుకో ఏమండి నీ యొక్క నడవడికను మార్చుకో ఇంతకు మునుపు మామూలుగా వచ్చాడు ఇప్పుడు గాడిద ఎక్కి వస్తున్నాడు హల్లెలూయా ఇంతకు మునుపు ఆయన శిష్యులు మాత్రం వచ్చారు ఇప్పుడు ముందు సమూహమే వెనక సమూహమే ముందు వెనక ఉండిన సమూహం కేకలు వేస్తున్నారు జయధ్వనుల మధ్యలో ఈయన ప్రయాణం ప్రారంభమైంది
ఇంతకుముందే ఋషులకు చాలాసార్లు వచ్చాడు, అప్పుడెప్పుడు గాడిద మీద రాలా. ఇంతకు మునుపు ఎప్పుడు చాలాసార్లు వచ్చాడు, జయధ్వనుల మధ్యలో రాలా. ఇంతకు మునుపు ఏసయ్య ఋషులకు వచ్చాడు, హల్లెలూయా, ఇలా జర్నీ చేయలా. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు, గాడిద మీద ఎక్కి. దేని మీద? గాడిద మీద ప్రయాణం చేస్తారు, గుర్రం మీద ప్రయాణం చేస్తారా? మాట్లాడాలి. గాడిదల మీద ప్రయాణం చేస్తారు, గుర్రాల మీద ప్రయాణం చేస్తారా? గాడిదలను ఎందుకు వాడుకుంటారు? బరువులు మోయడానికి, వస్తువులు మోయడానికి వాడుకుంటారు కదండి. కానీ ఏసయ్య ఈ నిష్ప్రయోజనమైన దాని మీద, ప్రయోజనం లేని దానిపైన ఆయన ఎక్కువ వస్తుంటే అసలు విచిత్రం. ఏమైనా విస్తూ పోవాలి, ఇదేమిటరా బాబు, ఈయన ఎక్కడానికి తప్ప ఇంకేం దొరకలేదా అని అనాలి. కానీ గుండెలో కలవరం మొదలైంది. ఆయన ఎక్కింది సాధారణమైన గాడిద అయినా చూస్తున్న వాళ్ళ గుండెలో కలవరం మొదలైంది. హల్లెలూయా, అలజడి మొదలైంది. విచిత్రం ఏమిటంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయిపోయినాయి, నిష్ప్రయోజనం అయిపోయాయి, ఎందుకు పనికి రాకుండా పోయాయి, పటాపంచులు అయిపోయాయి వారి ఆలోచనలన్నీ. నాశనం చేయి చూచిన వారందరూ నిశ్చేష్టులైపోయారు. మనకి ఏ విషయంలో దొరకట్లేదే, మనకి మన ప్రయత్నాలు ఇక శూన్యం అనుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకునిగా మిమ్మల్ని దీవిస్తూ చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని గురించి ఎవరెవరైతే మీ నాశనాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అవి నిష్ప్రయోజనం అవునుగాక. మిమ్మల్ని గురించి మీ నాశనాన్ని కోరుకొని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో, ఏమండి వాళ్ళ ఆలోచనలు పటాపంచులగునుగాక. హల్లెలూయా. వారి గుండెల్లో తీరని కలవరం మొదలగునుగాక, అది ఆగిపోని కలవరంగా నిలుచునుగాక. ఎస్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను చూస్తే ప్రజలు కలవరపడాలి, నిన్ను చూస్తే సమస్యలు కలవరపడాలి, నిన్ను చూస్తే రోగాలు కలవరపడాలి, నిన్ను చూస్తే అప్పులు కలవరపడాలి, నిన్ను చూస్తే నిందలు కలవరపడాలి, నిన్ను చూస్తే వేదనలు కలవరపడాలి. కానీ ప్రతి చిన్న సమస్యకు నువ్వు కలవరపడుతున్నావు. ఏమనండి, వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారంట, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారంట, ఏమవుద్దానండి, నువ్వు కలవరపడుతున్నావు. కలవరపడవలసింది నీవా, లేక నిన్ను బట్టి ఇతరులు కలవరపడాలా? సంపద చూస్తున్నారు చాలామంది, నాశనం చేయడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించేశారు, ఆల్రెడీ మొదలయ్యాయి. హల్లెలూయా. అండ్ అది చేద్దాం, ఇది చేద్దాం, నలుగురు నిలబెట్టేద్దాం, అడిగేద్దాం, కడిగేద్దాం, తుడిచేద్దాం, ఓ బోళ్ళని మొదలయ్యాయి. విచిత్రం ఏమిటంటే అన్ని పటాపంచులు అయిపోతున్నాయి, అన్ని నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఏం ఎందుకని, ఏం జరిగింది జర్నీ, నీ విశ్వాస యాత్రలో, నీ ఆత్మీయ యాత్రలో ఏం జరుగుతుంది, ఎలా ప్రయాణం చేస్తున్నావు యెరూషలేముకి? యెరూషలేము అనగా సంఘం, యెరూషలేము అనగా మందిరం. హల్లెలూయా. నువ్వు మందిరంలోనికి వస్తే పట్టణం కలవరపడాలి, నువ్వు సంఘంలోనికి వస్తే సహవాసంలో నువ్వు కొనసాగుతుంటే నీ సమస్యలు కలవరపడాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు కలవరపడుతున్నావు. అట్టగారు నిద్ర పట్టట్లేదు అయ్యగారు ఈ మధ్య, మా పక్కింటి వాళ్ళు అది చేస్తున్నారంట, ఇది చేస్తున్నారంట, మా ఎదురు షాపు వాళ్ళు అది చేస్తున్నారంట, ఇది చేస్తున్నారంట, మా పక్క పొలం వాళ్ళు అది చేస్తున్నారంట, ఇది చేస్తున్నారంట. నీ గుండెల్లో రైలు పెరుగెత్తుతున్నాయి. కాదు కాదు కాదు, నిన్ను చూస్తే వాళ్ళ గుండెల్లో రైలు పెట్ట పరిగెత్తలామని చెప్పో, కొంచెం గట్టి చెప్పో. హల్లెలూయా. గంభీరమైనవి నీ కార్యములు, మహత్యము గలవాడ. గంభీరమైనవి నీ కార్యములు, మహత్యము గలవాడ. శత్రువు చరణుడి మాము, ఆరాధించెదను,
పరిశుద్ధుడని